ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక తప్పు చేశాడబ్బా. ఏంటా తప్పు అంటే, ఇంతమందిని సలహాదారులుగా పెట్టుకున్నారు, ఇంతమందిని ఎవరేం వర్క్ చేస్తున్నారో మనకేమి పెద్ద తెలియట్లేదు, కానీ ఇంతమందిలో మరొక సలహాదారుగా రఘురామకృష్ణంరాజు గారిని కనుక పెట్టుకొని ఉండి ఉండింటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంగా ఒక వ్యవస్థగా అప్పులు తీసుకొని రావడం ఎలా అనే దాని మీద బ్రహ్మాండంగా గైడెన్స్ సజెషన్లు ఇచ్చేవాళ్ళు రాజుగారు. కావాలంటే మీరు ఆయన మీద నమోదైన సిబిఐ కేసు, అసలు ఆ కేసు పూర్వపరాలు ఏంటి, ఆయన చేసిన తప్పేంటి, రఘురామకృష్ణంరాజు గారు తెచ్చిన అప్పులు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఒక వ్యక్తి కంపెనీ ఒక దగ్గర ఒక పవర్ ప్లాంట్ ఒక కంపెనీ పెడతానా అని చెప్పి అప్పులు తీసుకొని వచ్చేసి కంపెనీ పెట్టకుండా ఆ తెచ్చిన అప్పులు ఇంకా మళ్ళీ వేరే వ్యక్తుల మీద పేరు మీద అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన దాని మీద మళ్ళీ అప్పులు తెచ్చి ఈ డబ్బులన్నింటినీ వేరే వాటికి మళ్ళీ ఇచ్చి అసలు ఏ కంపెనీ పెడతానని చెప్పి అప్పులు తెచ్చారు, అసలు ఆ కంపెనీనే లేదు. ఒకసారి అది చెక్ చేసేకి ఏంటి ఏం కొన్నారు అని చెప్పి, బొగ్గు కొన్నారా ఏమేం కొన్నారని చెప్పి ఒకసారి చెక్ చేసేకి బ్యాంక్ వాళ్ళు వస్తే మొత్తం ఒక దగ్గర బూడిద చూపించారట. సీరియస్లీ ఒక దగ్గర బూడిద చూపించారట. ఏది అని అంటే ఆ బొగ్గే ఇది ఇట్లా అయిపోయింది మెటీరియల్ అంతా అని చెప్పి చెప్పారట. ఒక దగ్గర ఏమీ కొనలే. మరి ఇన్ని తెలివితేటలు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంగా ఒక దగ్గరికి వెళ్ళి 1000-2000 కోట్లు అప్పు తీసుకొని రావాలి అంటేనే ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు గారు చూడండి ఎంత బ్రహ్మాండంగా తీసుకొని వచ్చారు, 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు, 1300 కోట్లకు పైగానే అని చెప్పి ఆ బ్యాంక్ కన్సార్షియం ఈ వేలం వేసి ఆ ఆస్తులు తీసుకోమని చెప్పి లా ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది. ఇలాంటి రఘురామకృష్ణంరాజు గారు రోజు చెట్టు కింద కూర్చొని లేఖలు రాసుకుంటూ ఢిల్లీలో కూర్చొని కేంద్రానికి లేఖలు, పార్లమెంట్లో చర్చ, జగన్ అప్పులు చేస్తున్నాడు, జగన్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉంటే, నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు అని చెప్పి అదే కోపంలో ఉండిపోయాను. కానీ అరే రఘురామకృష్ణంరాజు గారు ఒక విధమైన అక్కసుతోటి ఉన్నాడు, అరే నన్ను పెట్టుకోవచ్చు కదా, అప్పులు ఎలా చేయాలో నేర్పిస్తాను, ఇంత మంచి మనిషిని వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉండిపోతున్నారని చెప్పి ఫ్రస్ట్రేషన్తో ఇన్ని రోజులు కంప్లైంట్ చేశారు విమర్శలు చేశారని చెప్పి నేనైతే నిజంగానే తెలుసుకోలేకపోయాను, సీరియస్లీ తెలుసుకోలేకపోయాను. లేకపోతే మీరు కావాలంటే రీకాల్ చేయండి ఆయన కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన చేసిన ఫిర్యాదులు, పార్లమెంట్లో ఆయన స్పీచ్లు, ఇన్ని చేసి రఘురామకృష్ణంరాజు గారు చేసిన పనులు ఏంటి, ఇన్ని 1000 కోట్లు ఎంత బ్రహ్మాండంగా తీసుకున్నారు. నిజంగానే నేను అదే చెబుతూ ఉన్నా, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంగా ఒక దగ్గర అప్పులు తీసుకురావాలి అంటే ఏదో ఒకటి ష్యూరిటీ పెట్టాలి. నిన్న కూడా చూసాం కొన్ని పత్రికలు ఇంత అక్షరాలతోటి అమ్మకానికి అమరావతి అని పెట్టి ఒక దగ్గర 3000 కోట్లు అప్పులు తీసుకురావాలి అంటే ఇక్కడ 482 ఎకరాలు ష్యూరిటీగా చూపించాల్సి వచ్చింది ప్రభుత్వానికి, చూపించాల్సి వచ్చిందని దాని మీద కూడా పాపం చాలా ఏడ్చారు. అలాంటిది ఏమీ లేకుండా లేనిదాన్ని ఉన్నట్టు చూపించి అప్పును మళ్ళీ ఎఫ్డీలు చేసి ఎఫ్డీల మీద మళ్ళీ అప్పులు తెచ్చి పోనీ ఇన్ని అప్పులు తెచ్చి ఏమన్నా చేశారా అంటే అది లేకుండా ఇంకెక్కడికో మళ్ళీ ఇచ్చి వారేవా ఇన్ని తెలివితేటలను, అప్పులు చేయడంలో ఇన్ని మెలకువలను రఘురామకృష్ణంరాజు గారి దగ్గర వాడుకోకుండా, అప్పులు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడుతూ కేంద్రానికి లేఖలు రాసుకుంటూ ఎఫ్ఆర్బిఎం సడలింపులు అడుగుతూ మంత్రులను ఢిల్లీ చుట్టూ తిప్పుతూ ఇన్ని ఇబ్బందులు పడ్డారు చూశారు రఘురామకృష్ణంరాజు గారు లాంటిని వాడుకోకుండా. అందుకనే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణంరాజు విషయంలో నిజంగానే తప్పు చేశాడబ్బా అని చెప్పి అన్నింటేది.